హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. దీంతో నగరవాసులు చలికి వానకు తడిసిపోతున్నారు. అయితే వర్షం కారణంగా నిత్యం రద్దీగా కనిపించే రహదారులు సైతం మూసిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం ప్రారంభమైన వర్షం కంటిన్యూ అవుతుంది. నగరంలోని రహదారులు వర్షాలతో చాలా ప్రాంతంలో దెబ్బతిన్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జీహెచ్ఎంసీ, పోలీస్, డిఆర్ఎఫ్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సూచించారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉంటారని సిపి వెల్లడించారు. జీహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా పనిచేస్తామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. వరదలతో చెరువులు నిండి ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని, అత్యవసర సమయాల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలకల సంతరించుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువన మూసీ నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. భారీ వర్షాలకు ఎటువంటి సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులందరూ, సిబ్బంది అప్రమత్తమై 24 గంటలు అందుబాటులో ఉండాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నందున నగర మేయర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి 3 గంటలకు ఒకసారి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. అధికారులు అందరూ అప్రమత్తమై పనిచేయాలని సూచించారు.